దేశం గర్వించేలా డ్వాక్రా ఉద్యమం, మహిళలకు అండగా ఉంటామన్న సీఎం జగన్. ఇవాళ మొబైళ్ల కొనుగోలుపై 10% డిస్కౌంట్, మహిళల కోసం ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్. వైసీపీ రౌడీజం నా దగ్గర సాగదు, గుంటూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వార్నింగ్. ముగ్గురు నానీలకు టీడీపీని విమర్శించడమే పని, జగన్ అన్ని పెంచుతూ పోయారని లోకేష్ సెటైర్లు. ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో అన్ని పార్టీలు. ఎస్ఈసీ ఈవో చాప్పై హైకోర్టు నిర్ణయం, అనుమతులు లేవంటూ నిలిపివేసిన హైకోర్టు. విజయనగరంలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం, మహిళలపై అశోక్ గజపతిరాజు చేయి చేసుకున్నాడంటూ సంచయిత ఆగ్రహం. వెంకట్రామరెడ్డి ప్రెస్టేషన్తో మాట్లాడుతున్నారు, గుడ్ మార్నింగ్ పేరుతో భూములను కబ్జా చేస్తున్నాడన్న పరిటాల శ్రీరామ్. ఆ మంత్రి నోరు గుడివాడ డ్రైనేజ్, నిరంతరం కంపు కొడుతుందంటూ కొడాలి నానిపై దేవినేని ఉమా సెటైర్లు. తాడిపత్రిలో జేసీ ప్రచారాన్ని అడ్డుకున్న పోలీసులు, నిన్నటి వరకు ఉన్న పర్మిషన్ ఇప్పుడెందుకు లేదని ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ, మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన హిందూపురం ఎమ్మెల్యే. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తవుతుంది, రాజ్యసభలో కనక మేడల ప్రశ్నకు కేంద్రం సమాధానం. వెలగపూడి వెళ్లేందుకు రైతులు మహిళలు ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు మందండంలో ఉద్రిక్తత. మహిళలకు ఏం చేశారో చర్చకు సిద్ధమా, జగన్ కు సవాల్ విసిరిన వంగలపూడి అనిత. మహిళా లోకానికి జగన్ క్షమాపణ చెప్పాలి, లాఠీలతో కొట్టడం సిగ్గుచేటన్న కేశినేని శ్వేత. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై రాష్ట్ర బీజేపీకి స్పష్టత ఉంది, ఈ విషయంలో ఇప్పటికే ప్రధానిని కలిశామన్న సోము వీర్రాజు. మహిళా దినోత్సవం సందర్భంగా అభిమానులకు పవన్ గిఫ్ట్, ప్రత్యేక పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్. కఠిన చర్యలు తీసుకోండి, బైన్సాలో హింసపై పోలీసులకు కేటీఆర్ ఆదేశం. బైన్సా ఘటనపై అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వ స్పందనపై బీజేపీ నేతల నుంచి సమాచార సేకరణ. మహిళలు డబ్బు సంపాదించాలి, అప్పుడే వివక్ష నుంచి బయటపడగలమన్న కవిత. టీఆర్ఎస్ పార్టీలో చేరి మోసపోయా, ప్రొఫెసర్ నాగేశ్వరరావును రోడ్డున పడేశారన్న కొండా విశ్వేశ్వరరెడ్డి. హైదరాబాద్ పేరును మార్చేస్తాం, మేం గెలిస్తే భాగ్యనగరంగా మారుస్తామన్న బీజేపీ నేత మురళీధర్రావు. రెడ్లలో కూడా ఎందరో నిలిపేదలున్నారు, కేసీఆర్ వల్ల వేలాది మంది విద్యార్థులు నష్టపోయారన్న డీకే అరుణ. దేశం ధర్మం కోసం బీజేపీ పోరాడుతోంది, అన్ని పార్టీలు టీఆర్ఎస్ కు అమ్ముడుపోయాయన్న రఘునందన్ రావు. తెలంగాణలో ఇద్దరే మహిళా మంత్రులు, టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పించిన షర్మిల. టీఆర్ఎస్ 7 ఏళ్ల పాలనలో డిఎస్సీ ఏది, నిరుద్యోగులకు ఇంకెంతకాలం మోసం చేస్తారని ఉత్తమ్ ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా బిగ్ బాస్ నటి దేత్తడి హారికకు ప్రచారకర్తగా అవకాశం.
పార్లమెంట్ సమావేశ సమయం మార్పు. రేపటి నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఉభయ సభలు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కాగే గొప్ప అనుభవం ఉన్న నాయకుడని వెంకయ్య కితాబు. రైతులకు రుణమాఫీ ప్రకటించిన పంజాబ్ సర్కార్, బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించిన సీఎం.